మన ప్రేమ విషయం మామయ్యతో చెప్పి ఆయన అప్రూవల్ తీసుకుంటాను ఆ పని ఏదో తొందరగా చేయి సాయంత్రం 5 గంటల కల్లా గుడ్ న్యూస్ తో లవ్ ఫోటోకి వస్తాను నువ్వు అక్కడికి వచ్చి ఓకే సార్ సార్ మీరు ఇక్కడ ఉన్నారా లోపల రాజా మీకు థ్రిల్లింగ్ న్యూస్ చెప్తాడంట థ్రిల్లింగ్ న్యూస్ ఆ సర్ప్రైజ్ న్యూస్ సార్ రేయ్ మీ సస్పెన్స్ ఆపి అసలు విషయం ఏంటో చెప్పు అమ్మా ఆ శుభవార్త ఏదో తనే మీతో స్వయంగా చెప్తాడంట రాజా రాజ్ నీ కోసం ఎంత సేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా తెలుసు నువ్వేదో గుడ్ న్యూస్ చెప్తావని పరిగెత్తుకొచ్చాను గుడ్ న్యూస్ ఏ చెప్తాను కానీ ఒక కండిషన్ ఆ నేను ఏం చెప్పినా ఎదురు చెప్పకూడదు yes అన్నాను ఆ ఎదురు చెప్పకూడదు yes అన్నాను కుర్రాడివి నువ్వేం చెప్పినా yes అన్నాలా నువ్వు నన్ను పిల్లాడిలా పెంచావా ఫ్రెండ్లా పెంచావు అది నా తప్ప ఇప్పుడు నేను అడిగేది ఒప్పుకోకపోతే నీ తప్పే రే 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 ఊరిస్తున్నావు గానీ అసలు విషయం చెప్పటం లేదు నేను రాణిని కాపాడితే అభినందించావు అది ఇప్పుడు ఆశీర్వాదంగా మారాలి అంటే నీ చిన్ని గుండెలో నా కోసం గుడి కట్టానన్నావుగా ఆ గుళ్ళోకి ఓ అమ్మాయిని తీసుకొస్తున్నాను నేను రాణిని ప్రేమిస్తున్నాను రాణినే పెళ్లి చేసుకుంటాను రాణినే పెళ్లి చేసుకుంటాను రాణినే పెళ్లి చేసుకుంటాను రాణినే పెళ్లి చేసుకుంటాను ఏమైంది మావ నీకు కొంచెంటే ఆ కత్తి మీద చచ్చిపోయింటే బాగుండేదిరా నీ మాటలు మనసులో గుచ్చుకొని చావటం కంటే కత్తి గుచ్చుకొని చచ్చిపోయింటే బాగుండేదిరా మావయ్య నీ ప్రేమని మర్చిపోవాలి ఏమిటి మావయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రాణి అంటే ఇష్టం లేదా అసలు ప్రేమ అంటే నా ఇష్టమా ప్రేమ అంటే నాకు ప్రాణం దైవం రా కానీ నువ్వు ప్రేమించాల్సిన అమ్మాయి రాణి కాదు వేరే అమ్మాయి నువ్వు నేను చెప్పిన అమ్మాయినే ప్రేమించాలి ఆ అమ్మాయి మెళ్ళోనే తాళి కట్టాలి ఒక తండ్రిలా నిన్ను పెంచినందుకు ఇది నిన్ను అడుగుతున్న వరం కాదు ఒక గురువులా నిన్ను తీర్చిదిద్దినందుకు ఇది నిన్ను అడుగుతున్న గురుదక్షిణ కాదురా నీ మేనమామ దోసిళ్ళు పట్టి నిన్ను అడుగుతున్న భిక్ష నన్ను మర్చిపోను రాణికి చెప్పు వెళ్ళలేకపోతే చచ్చిపో అని నాకు చెప్పు డిసిజన్ ఇస్ యోర్స్
మంద నిజమైన ప్రేమ కాదు ఏంటి మళ్ళీ కండాల జోక జోక నిజమే ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు నన్ను నిజంగా ప్రేమించడో లేదా నిన్ను ప్రేమించింది నిజం పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజమే కానీ ఇప్పుడు ఇప్పుడు నిన్ను మర్చిపోవాలనుకున్నది కూడా నిజమే అవును రాణి మనిషికి పుట్టుక తెలియనట్టే ప్రేమకి పుట్టుక తెలియదు మనిషికి మరణం ఉన్నట్టే ప్రేమకు కూడా మరణం ఉందని ఈ రోజే తెలుసుకున్నాను 20 ఏళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళ మాట్లాడుతున్నా అసలు ఎవరి కోసం నన్ను మర్చిపోవాలనుకుంటున్నా దేవుడి కోసం దేవుడా అవును నన్ను పెంచిన మావయ్యే నాకు దేవుడు పెంచిన మావయ్యకి తన ప్రేమని త్యాగం చేసి ఎందుకు కానుకగా ఇవ్వాలి ఆయన అడిగింది అదే గనక ఈ ప్రపంచంలో నీకు మావయ్యే సర్వస్వమా yes ఆయన అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను నన్ను అర్థం చేసుకో రాణి నాకు తల్లి లేదు మావయ్యలో తల్లిని చూశాను కన్న తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు మావయ్యలో తండ్రిని చూశాను అటువంటి మావయ్య నన్ను పెంచినందుకు నువ్వు అన్నట్లు కానుక అడగలేదు గురుదక్షిణ అడగలేదు భిక్ష అడిగాడు నన్ను మర్చిపో రాణి వెళ్ళిపో ఈ శిథిలమైన కోటలాగే మన ప్రేమ కూడా శిథిలమైపోయింది అనుకో వెళ్ళిపో 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 చిన్నప్పుడు ఆ ఏడుపు ఆపడానికి నీకు ఇష్టమైన వస్తువు తెచ్చి ఆపేవాడిని రా కానీ ఇప్పుడు నీకు ఇష్టమైన వస్తువు తీసుకొని ఏడిపిస్తున్నాను రా మన్నించరా ఎక్స్క్యూజ్ మీ ఈ వన్ వీక్ చాలా హ్యాపీగా గడిచింది ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడన్నా గుర్తొస్తే ఉత్తరం రాస్తూ ఉండు అలాగే కమాన్ గర్ల్స్ కమాన్ హరీ అప్ వేర్ ఇస్ రాణి ఇక్కడ గాలి నాకు నచ్చింది నీరు నాకు నచ్చింది నచ్చనిది నువ్వు ఒక్కడవే ఎందుకో తెలుసా ప్రపంచంలో కులం విడదీసిన ప్రేములున్నాయి మతం వేరు చేసిన ప్రేమికులున్నారు అంతస్తులు అడ్డొచ్చిన ప్రేములున్నాయి ఏ కారణం లేకుండా మా ప్రేమను విడదీసిన రాక్షసుడివి నువ్వు ఒక్కడివే ఐ హేట్ యు భగవంతుడు అనేవాడుంటే నువ్వు దిక్కులేని చావు చేస్తావు ఇది నా శాపం జరిగి తీరుతుంది Thank you.
राजा నాకు తెలుసురా పాము కాటు కంటే ప్రేమ కాటుకి విషయం ఎక్కువ నీ బాధ నేను అర్థం చేసుకోగలను 20 సంవత్సరాల క్రితం ఇవే పట్టాల మీద ఇదే రైల్లో కూర్చొని 3 సంవత్సరాల వయసున నిన్ను ఒళ్ళో పెట్టుకొని కడుపు నిండా బాధ కళ్ళ నిండా నీళ్ళు పంటి నిండా కసితో ఊళ్ళో తల ఎత్తుకోలేక కండాల వెళ్ళాను మీ నాన్న పేద ప్రజలకు దేవుడు తనకున్న 60 ఎకరాల్లో 50 ఎకరాల్లో పేద ప్రజలకు పంచిచ్చాడు నాకు బావ మీ నాన్న ఆశయాలు నచ్చి నా చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుంది రైతుల్ని భూస్వాములు పీడిస్తుంటే మీ నాన్న వాళ్ళకు నాయకుడై వాళ్ళల్లో ఒకడై పెత్తందార్ల గుండెల దరలా చేసాడు పులుపులు మూసేయండి కృష్ణమూర్తి ఇంకొక అడుగు ముందుకేస్తే కాల్చి పారేస్తాను ఆగండి మనం ఇక్కడికి వచ్చింది మన డిమాండ్లు చెప్పడానికి పారడానికి కాదు ఏమిటి మీ డిమాండ్లు మేము నిర్ణయించిన ధరలకే మా పంటలు మీరు కొనాలి మా రైతు సంఘం సభ్యులకే సొమ్ము చెల్లించాలి మీరు పాలు పోసి పెంచిన దళారులు మార్కెట్ యార్డుల నుంచి తప్పుకోవాలి ఇదిగో మా రైతులు నిర్ణయించిన ధరల పట్టిక మీ డిమాండ్లు మేము అంగీకరించకపోతే మార్కెట్ యార్డ్ మూతపడుతుంది రైతులే బళ్ళు కట్టుకొని ఊరూరా తిరిగి పంట అమ్ముకుంటారు ఇది రైతు నాయకుడిగా నా నిర్ణయం పొలిమేరలు దాటి మీ బళ్ళు ఎలా వెళతాయో మేము చూస్తాం భయపెడుతున్నావా రైతు భయపడేది గాలి వానకు కానీ గాలి మాటలకు కాదు ఏమి డాషింగ్ ఏమి డేరింగ్ ఏమి ఫైరింగ్ ఇక కురుక్షేత్రమే కృష్ణమూర్తి బాబు రైతులందరూ బళ్ళు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు నువ్వు వెళ్ళు వస్తాను అలాగే బాబు రాత్రిపూట వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళిరండి ఏం పర్వాలేదు నువ్వు తలపేసుకో